జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామంలోని చాలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. మోటార్లు ట్రాక్టర్లను తెచ్చేందుకు వెళ్ళగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అక్కడే ఉన్న రైతులు పోచమ్మగుడి వద్దకు చేరుకున్నారు. రెస్క్యూ టీం చేరుకొని 2 హెలికాప్టర్లలో బాధితులను ఒడ్డుకు చేర్చింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రెవెన్యూ అధికారులు రైతులను రక్షించేందుకు యత్నించి విఫలమయ్యారు. దీంతో జిల్లా కలెక్టర్ భూపాలపల్లి ఎమ్మెల్యేలకు సమాచారం అందించగా వారు వెంటనే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. 2 హెలికాప్టర్లలో రప్పించి రైతులను ఒడ్డుకు చేర్చారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. నీటి ప్రవాహం 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 52.3 అడుగులకు చేరి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో అడుగు నీరు పెరిగితే 3 ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. గోదావరి బ్యాక్వాటర్ భద్రాచలం పట్టణంలో రామాలయం పడమరమెట్లు నిత్యాన్నదాన సత్రం విస్తా కాంప్లెక్స్లోకి చేరాయి. బ్యాక్వాటర్ను 4 మోటార్లతో స్లూయిజ్ కాలువ ద్వారా గోదావరిలోకి తోడేస్తున్నారు. గోదావరి ఉధృతి కారణంగా భద్రాచలం నుంచి దమ్ముగూడెం మండలంలోని గంగోలు లక్ష్మీనగరం వద్ద రోడ్డుపైకి నీరు చేరింది. దీంతో భద్రాచలం చర్ల వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.